అయ్యప్ప మాల అదే మణికంఠుని దీక్ష ఈ భాగంగానే కటిక నేల మీద పడుకోవడం 41 రోజుల పాటు చల్లని నీళ్ళతో స్నానం చేయడం పాదరక్షలు వేసుకోకపోవడం నల్లని దుస్తులు మాత్రమే ధరించడం ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తూ ఉంటారు స్వామిమాల వేసుకున్నవారు అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు మణికంఠుడి మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాలు ఏంటి మాల వేసిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తాము ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం హలో అండి నేను మీ గీత వెల్కమ్ టు విందుల పయనం మాసంలో అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షను మండల కాలం పాటు అంటే 41 రోజుల పాటు కొనసాగిస్తూ ఉంటారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం పగడాలు తామర పూసలు ఇలాంటి మాలలన్నీ ధరిస్తూ ఉంటారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇస్తాయట ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందంటారు శబరిమలలోని 18 మెట్లను ఎక్కి మణికంఠ స్వామివారిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనం గడపడం అలవడుతుంది అయితే ఈ మాల ప్రత్యేకం నల్లని దుస్తులు మాత్రమే ధరించడం అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను మాత్రమే ధరిస్తూ ఉంటారు ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే ఎక్కువ ఇష్టం ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు చలికాలంలో మాత్రమే ఈ అయ్యప్ప మాలలను వేసుకోవడం చూస్తూ ఉంటాం దానికి కారణం ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తూ ఉంటాడు వేషధారణతో పాటు పిలుపులోనూ స్వామి అనే నామ ఉచ్చరణతో మనం అయ్యప్ప మాలను వేసుకున్న వారిని పిలుస్తూ ఉంటాం అయ్యప్ప మాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అనే భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు దినచర్య ఇవన్నీ ఒక్కసారిగా పూర్తిగా మారిపోతాయి అందుకే అయ్యప్ప మాలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుని స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడు అనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు ఇలా ఈ మాలను ఎవరైనా కుల మతాలకు అతీతంగా ధరించవచ్చు అయితే హిందూ ఆచారాల ప్రకారం సాధారణంగా కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి మధ్యలో 41 రోజుల పాటు అయ్యప్ప మాలను ధరించే వాళ్ళు తల్లిదండ్రులలో ఎవరైనా మరణించినా కనీసం సంవత్సరం పాటు మాలను వేసుకోకుండా ఉండడం దీనికి నియమం అలాగే భార్య మరణిస్తే గనక కనీసం 6 నెలల వరకు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలని హిందూ ధర్మ ప్రకారం పండితులు చెప్తున్నారు అయ్యప్ప దీక్షతో ఆరోగ్య ప్రయోజనము మానసిక ప్రయోజనము రెండు కలుగుతాయి దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వలన వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి కండరాలు బలపడేందుకు దోహదపడుతుంది రక్త ప్రసరణ మెరుగుపడుతుంది తెల్లవారుజామునే నిద్రలేచి చల్లని స్నానం చేయడం వలన శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుంది ప్రతిరోజు దుస్తులను తడిపి శుభ్రం చేసుకోవడం అలవాటుగా మారుతుంది అలాగే క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొనడం వలన సంఘ జీవనానికి బాటలు వేస్తుంది దీపారాధన చేయడం వలన ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది వీటన్నింటితో పాటు శాకాహారం మాత్రమే తీసుకోవాలనే నియమం వలన ఆరోగ్యపరంగా ప్రయోజనకరంగా ఉంటుంది శివకేశవుల భక్తులందరినీ ఈడేర్చ వచ్చిన వాడే అయ్యప్ప అయ్యా అన్నా అప్ప ఇలా ఎలా పిలిచినా ఆదుకునేవాడే ఈ హరిహరసుతుడు కార్తీక మాసం దగ్గర పడుతుందంటే చాలు శబరిమలకు చేరేందుకు 41 రోజుల దీక్షను ధరించాలని ఉవ్విళ్ళోడుతూ ఉంటారు భక్తులు కేవలం 18 మెట్లు ఎక్కి శబరి గిరీసును చూసేందుకు పట్టే దీక్ష కాదిది భౌతిక సుఖాలను కాదనుకుని ప్రకృతి పెట్టే పరీక్షలో నిగ్గుదేలి స్వామి సన్నిధికి సవినయంగా చేరుకునే అరుదైన అవకాశం మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం ఇలా మాల అనగానే నియమాలతో మొదలయ్యే ఈ అయ్యప్ప మాలలో
వాటి వెనుక ఎన్నో అంతరార్థాలు నిగూఢంగా దాగి ఉన్నాయి. ప్రాతకాల స్నానం ఎంత ఆలస్యంగా లేచే వీలుంటుందా అని ఆలోచిస్తాము చలికాలంలో. అలాంటిది సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని చన్నీళ్లతో తలస్నానం చేయాలని సూచిస్తుంది మొదటి నియమం. ఇలా నిద్ర లేవడం వలన రెండు ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, వాతావరణం ఎలా ఉన్నా కూడా దానికి తట్టుకుని నిలబడే స్థైర్యాన్ని మనం అలవరుచుకుంటాం. రెండవది, శరీరంలో ఎప్పుడూ నిర్ణీత ఉష్ణోగ్రత కొనసాగే వ్యవస్థ ఉంటుంది. రక్త ప్రసరణలో తగు మార్పుల ద్వారా ఇది సాధ్యపడుతుంది. చన్నీరు ఒక్కసారిగా మీద పడగానే మనలోని రక్త ప్రసరణ మందగిస్తుంది. వెంటనే ఎండ తగలగానే రక్త ప్రసరణ వేగాన్ని అందుకుంటుంది. అప్పటి వరకు మందగించిన రక్త ప్రసరణ ఒక్కసారిగా వేగాన్ని అందుకోవడం వల్ల శరీరంలో చిన్నపాటి దోషాలు పరిహరించబడతాయి. తదుపరి, క్షవరం లేకుండా ఉండడం. దీక్షలో ఉన్నవాళ్ళు స్వాములు క్షవరానికి దూరంగా ఉంటారు. ఈ నియమం వల్ల ఒకటి రెండు కాదు మూడు లాభాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి, శరీరం పట్ల నిర్లిప్తత. శరీరాన్ని ఘారాభంగా చూసుకొని దాన్ని చూసి మురిసిపోతుంటే మోహం తప్ప మరేమీ మిగలదు. మన యాత్రను కొనసాగించేందుకు అది ఒక వాహనం మాత్రమే అని గ్రహించిన రోజు దాని పట్ల మనకు అంత మక్కువ రాదు. దానితో ఎంతవరకు ప్రాముఖ్యత ఇస్తే సరిపోతుందో అంత మాత్రమే మనం ఇవ్వడం నేర్చుకుంటాం. రెండు, చలికాలం సూర్యోదయానికి ముందే కాలకృత్యాలను తీర్చుకుని పల్చటి వస్త్రాలను ధరించి కటిక నేలల మీద నిద్రించే స్వాములకు చలి నుండి కాస్త ఉపశమనం కలిగిస్తూ ఉండడం. మూడు, దీక్ష సమయంలో స్త్రీ సాంగత్యం నిషిద్ధం. ఆ విషయంలో ఎలాంటి ప్రలోభాలకు తావు లేకుండా భౌతికమైన ఆకర్షణను తగ్గించేందుకు ఈ నియమం దోహదపడుతుంది. ఇక వస్త్రధారణ విషయానికొస్తే నల్లని వస్త్రాలను మాత్రమే ధరించాలనేది నియమం. తెలుపు సూర్యకిరణాలను ప్రతిఘటిస్తే నలుపు రంగు వేడిని ఆకర్షిస్తూ ఉంటుంది. చలికాలం కఠినమైన నియమాలను పాటించే స్వాములకు ఈ రంగు మాత్రమే కాస్త వెచ్చదనాన్ని కలిగించి అండగా నిలుస్తూ ఉంటుంది. పైగా కాషాయంలాగానే నలుపు కూడా వైరాగ్యానికి ప్రతీక. దీక్ష కొనసాగిస్తున్న నాళ్లు తాము స్వాములుగా ఉంటామని, వైరాగ్యానికి ప్రతినిధులుగా నిలుస్తామని మనస్సుకి స్వతహాగా తనకు తాను చెప్పుకునే విధంగా ఈ నియమం పనిచేస్తుంది. అలాగే పాదరక్షలు ధరించకుండా ఉండడం కూడా ఈ మాలలోని ఒక నియమం. ఇలాంటి రోజుల్లో పాదరక్షలు లేకుండా బయటకు అడుగు పెట్టడం అనేది అసాధ్యం. చలి వణికిస్తూ ఉంటుంది, కాళ్ళల్లో గుచ్చుకుంటూ ఉంటాయి. కానీ మనిషి స్థాయిని కూడా పాదరక్షలను బట్టే నిర్ణయిస్తూ ఉంటారు. కాలికి మట్టి అంటుకోకుండా పెరగడాన్ని అదృష్ట జాతకంగా భావిస్తూ ఉంటారు కొందరు. సుకుమారమైన పాదాలు, పాదాలు కందిపోకుండా జీవితాన్ని సాగిస్తున్నాడు, ఇలాంటి వ్యాఖ్యలు మనం వింటూ ఉంటాం. కానీ శబరిమల పర్వతాన్నే కాదు, ఈ జీవితాన్ని కూడా అధిరోహించాలంటే ఒక్కోసారి కఠినత్వం అవసరపడుతుంది. జీవితంలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుంది అనేది మనం ఎవ్వరూ చెప్పలేము. అన్ని కష్టాలను తట్టుకుని అన్ని అడ్డంకులను దాటుకునేందుకు మనిషి ఎప్పుడూ సిద్ధంగా సన్నద్ధంగా ఉండడానికి సూచించే నియమం ఈ పాదరక్షల నిషిద్ధం. ఇలా గరుకు నేల మీద నడిచే అలవాటును చేసుకుంటే పాదాలే చెప్పులుగా మారి రాటు తేలిపోతాయి. ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా శ్రమించే గుణానికి శిక్షణే ఈ నియమం. మాలలోని స్వాములకు ఇంకా చాలానే నియమాలున్నాయి. మితాహారం, మత్తు పదార్థాల నిషిద్ధత, కటిక నేల మీద నిద్రించడం అన్నీ కూడా వారి ఆధ్యాత్మిక పురోగతికి భౌతిక దృఢత్వానికి నిర్దేశించబడినవే. అందుకనే ఒక్కసారి మాల వేసుకున్న భక్తులు ఆ దీక్ష రోజులు ఎప్పుడు ముగిసిపోతాయా అని కష్టంగా రోజులను గడపరు. మళ్ళీ మాలధారణ ఎప్పుడు చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా కార్తీక మాసంలో అయ్యప్ప దీక్ష ఎన్నో నియమాలతో కఠోరమైన దీక్షతో తీసుకుంటూ ఉంటారు స్వాములు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులు నినాదాలతోటి నిరంతరం కీర్తనలు భజనలతోటి ఈ 41 రోజుల దీక్షను చాలా సులువుగా అతి సునాయాసంగా వారి వ్యక్తిత్వాన్ని మార్చుకుంటూ ఆధ్యాత్మికత వైపుకు వారి మెట్లను ఏర్పరచుకుని మోక్షానికి దారి వైపుగా చాలా సునాయాసంగా స్వామివారిని చేరుకుంటారు. చూస్తున్నారు కదా, ఇది మా ఊరిలో మా స్వాములందరూ కలిసి పడిపూజ చేయిస్తూ అభిషేకాన్ని చేస్తున్నారు స్వామికి.
నెయ్యాభిషేకం స్వామికే, కర్పూర దీపం స్వామికే, భస్మాభిషేకం స్వామికే, తేనాభిషేకం స్వామికే, చందనాభిషేకం స్వామికే, ఫలాభిషేకం స్వామికే, పూలాభిషేకం స్వామికే, పన్నీరాభిషేకం స్వామికే. ఇలా అభిషేకాన్ని చేస్తూ శరణుఘోషతో స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణుఘోష చేస్తూ మనల్ని భక్తిలో నిమగ్నమయ్యేలా వారితో పాటు ఆధ్యాత్మికంగా మోక్షదారికై తీసుకువెళ్తున్నారు. మరి ఆ విశేషాలన్నీ చూస్తుందాం. అభిషేకము, శరణుఘోష అన్నీ మన కనులతో తిలకించాం కదా. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం. యోస్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.